Karnataka rebel MLA lu sayantram 6 gantala lopu speaker nu kalavalani Supreme Court aadeshinchindi. Rebel MLA petition nu repu vicharistamanna court vari rajinamalapai speaker ivvalani nirnayam teeskovalani telipindi. MLA lu speaker nu kalavadaniki vellepudu bhadrata kalpinchalani Karnataka DGP ki aadeshalu jari chesindi dharmasanam. Last few days, the speaker did not give them an audience. The speaker will pass an order on the plea of resignation. The order will be placed before the court tomorrow. The case will come up tomorrow, and the DGP Karnataka has been directed to provide proper police protection to all these 10 MLAs when they land in Bangalore and go to the speaker's office. The matter is directed to be placed tomorrow. So now I expect that the MLAs will fly from Mumbai to Bangalore and present themselves to the speaker and tell the speaker what their wish is, namely that they have voluntarily resigned. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలు ఎలాంటి మరుపు తిరిగే అవకాశం ఉందనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. ఏదైతే కర్ణాటక రాజకీయ సంక్షోభంపై మాత్రం ఈరోజు సుప్రీంకోర్టులో ఇటు విచారణ కొనసాగింది. ఏదైతే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ మాత్రం ఈ 10 మంది రాజీనామా చేసినటువంటి రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణను కూడా కొనసాగించారు. అయితే ఇదే సందర్భంలో ముకుల్ రోహిత్ కి ఈ 10 మందికి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాల్ని, ముఖ్యంగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం అనేటువంటి అంశాలపై మాత్రం తన వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో బెంచ్ మాత్రం చాలా క్లారిటీగా 2 అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మాత్రం స్పీకర్ తో భేటీ కావాలి. ఈ భేటీలో ప్రధానంగా వారికి సంబంధించిన రాజీనామాల్ని కూడా అందించాలని చెప్పారు. అయితే అదే సందర్భంలో స్పీకర్ ఇచ్చేటువంటి ఉత్తర్వులు, ఏదైతే వీరు కలిసిన తర్వాత ఇచ్చేటువంటి ఉత్తర్వుల విషయంలో మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అనేటువంటి అంశాన్ని మాత్రం ఇటు ధర్మాసనం వెల్లడించడం జరిగింది. అయితే ఈ ఉత్తర్వుల నేపథ్యంలో రేపు సైతం ఈ మరొకసారి కర్ణాటక సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేల విచారణ కూడా కొనసాగేటువంటి ఆస్కారం కూడా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఇదే అంశంపై ముకుల్ రోహిత్ కి, ఏదైతే పిటిషనర్ తరపు న్యాయవాది మాత్రం చాలా స్పష్టంగా మీడియాతో కూడా విచారణ సందర్భంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా పంచుకున్నారు. ఈ రోజు అంటే దాదాపుగా మహారాష్ట్రలో ముంబైలో హోటల్లో ఉన్నటువంటి రెబల్ ఎమ్మెల్యేలంతా కూడా గోవా చేరుకొని అక్కడి నుంచి కర్ణాటక చేరుకుంటారనేటువంటి అంశాన్ని మాత్రం స్పష్టం చేశారు. సాయంత్రం 6 గంటలకు సైతం వాళ్ళు స్పీకర్ తో భేటీ కాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు అనూహ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాల నేపథ్యంలో సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు అక్కడ వాదనలు కొనసాగాయి. వారికి సంబంధించినట్టు పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సైతం ఇటు కర్ణాటక డీజీపీని ఆదేశించింది. ఇక మరోవైపు రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే కొన్ని అంశాలు పరిశీలిస్తే మాత్రం సంకీర్ణ ప్రభుత్వం మాత్రం కుప్పకూలేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దిశలోనే రాజకీయ విశ్లేషకు సైతం భావిస్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం కన్నటనాడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 10 మందితో పాటు మరో తాజాగా 2 నిన్న రాజీనామా చేయడం జరిగింది, సుధాకర్ అండ్ నాగరాజు. అదే సందర్భంలో మరో 2 మహిళలు కూడా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా మాత్రం ఇప్పుడు కూడా వాదనలు వినిపిస్తుంది. ఇదే జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం అధికార బలంగా ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఇటు అసెంబ్లీలో సంఖ్యాబలం తగ్గేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అనూహ్యమైన మార్పుల తర్వాత దాదాపుగా 100కు కాంగ్రెస్, అదేవిధంగా జేడీఎస్ సంబంధించినటువంటి సంఖ్యాబలం ఉంటే 105, అదేవిధంగా ఇటు స్వతంత్ర అభ్యర్థి మరో సందర్భంలో ఇటు బీఎస్పీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ కూడా ఎమ్మెల్యే కూడా సానుకూలంగా ఉన్న నేపథ్యంలో వీరి సంఖ్యాబలం బీజేపీకి 105కు పెరిగేటువంటి ఆస్కారం ఉంది. ఓవరాల్ గా ఇటు కర్ణాటకలో మాత్రం బీజేపీ ప్రభుత్వం కొలువు తీరేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి
స్పష్టత మాత్రం చాలా క్లారిటీగా ఉంది. ఇదే సందర్భంలో రిబల్స్ ఎమ్మెల్యే ఏదైతే ఆశించి సుప్రీంకోర్టును ఆశ్రయించారో వారికి కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఒక ఊరట లభించినట్టుగా మనం చెప్పుకోవాలి. ఓవరాల్ గా కూడా ఈ రిబల్స్ కు సంబంధించిన రాజీనామా విషయంపై మాత్రం ఈరోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఇదే సందర్భంలో కుమారస్వామి సైతం సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వివరిస్తున్నారు. ఆయన సైతం ఆయన పదవికి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మాత్రం మనకు సమాచారం కూడా అందుతుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ సంబంధించినటువంటి నేతలు సైతం ప్రభుత్వాన్ని నెలకొల్పే దిశలో కావాల్సినటువంటి అన్ని చర్యల్ని ఇప్పటికే పలుమార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై కూడా అనేక మార్లు వారు చర్చిస్తున్నటువంటి సమాచారం కూడా మన దగ్గర ఉంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ తిరుపతి.